తెలంగాణ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ రద్దు చేయడానికి పరోక్షంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కృషి ఉండడంతో బీజేపీ నేతలు బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. బోయినపల్లి మండల కేంద్రంలోని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చిత్రపటానికి బీజేపీ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నరసింహాచారి ఆధ్వర్యంలో నిర్వహించారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పద్ధతిని తీసుకొచ్చినప్పటి నుండి బండి సంజయ్ కుమార్ ఉద్యమానికి తరలేపారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జువెంతుల శ్రీనివాసరెడ్డి, ఏనుగుల కనకయ్య, ఐలా మహేష్, జనగాం లక్ష్మణ్, మెరుపుల గంగాధర్, బోగోజి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో బోయినపల్లి మండల కేంద్రంలో సంజయ్ అన్న చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇందుకు మన రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ను అందరం పాలాభిషేకం చేయడం జరిగింది. బండి సంజయ్ గారికి, రాష్ట్ర అధ్యక్షుడికి కృతజ్ఞతలు జరుపుతున్నాం. మా బీజేపీ తరఫున మండల శాఖ ఆధ్వర్యంలో జై భారత్ మాతాకి. అదేవిధంగా ఈరోజు మాత్రం పాలాభిషేకం చేసడం జరిగింది. మా బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా ఎంపీ గారు కూడా మరి ఎన్నోసార్లు తలట్టడి ముట్టడి, అదేవిధంగా హైదరాబాదు మన ముఖ్యమంత్రి ఆఫీసు కూడా ముట్టడి చేసడం జరిగింది. ఆ నమ్మకం కూలిపోకుండా అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళు అట్లనైతేనేమి, అదేవిధంగా ఎల్ఆర్ఎస్ అయితేనేమి, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చెప్పకపోవడం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోవడం చాలా బాధాకరం. ఆమెకే వస్తు పదవులు పెట్టుకొని వాళ్ళ ఇళ్లలో పాముజులలో కూసుకుంటా కూసుండుకుంటా, అదేవిధంగా ప్రతి ఒక్కొక్క ఎమ్మెల్యే పాముజులు కట్టుకుంటూ ముఖ్యమంత్రి గారి ఫస్ట్ పాముజు, అదేవిధంగా అందరి పాముజులు వీళ్ళ పాముజులలోనే వాళ్ళ రాజకీయం నడుపుతారు తప్ప మన పబ్లిక్లో ఉన్న రైతులు కానీ